नमस्कार सिटी न्यूज की स्वागत समाजा की दर्पण नाटकमनी दाखी पूर्व वैभवाचेला अंदर तम वंत कृषि मजी मंत्री आलपाटी राजेंद्र प्रसाद पीपनी एनवीआर कन्वे सेंटर एर्पट्ठा एनआर रंगस्थल पुरस्कार प्रधान सब आये पागोनी माटा दी साहितीवे मुत्तेवी रवींद्रनाथ अद्यक्षता वह कल काची तेनाली वेद శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాదంతా ప్రజల మధ్య నిర్వహించుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. రంగస్థల ప్రఖ్యాత పౌరాణిక రంగస్థల నటుడు ఉప్పాల వెంకటరత్తయ్య నటీమణి బుర్రా జయలక్ష్మిలకు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలను ప్రదానం చేసి నగదు బహుకరించారు. పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ నట సార్వభౌముని పురస్కారాన్ని అందుకోవడం మహా ఆనందాన్ని కలిగించిందన్నారు. సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, సినీ నిర్మాత నన్నపనేని సుధాకర్, అంతర్జాతీయ పౌరాణిక నటుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, రంగస్థల నటుడు ఉప్పలపాడు సైదులు, హరికథా భాగవతారిణి బెజ్జంకి నాగమణి, పెమ్మసాని పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ శకపురుషుడు యొక్క శత జయంతి ఉత్సవాలను మనం ఇక్కడ జరుపుకోవడానికి ప్రధానమైన అంశం ఏంటంటే కాకతీయ రాజ్యం దగ్గర నుంచి ఏ రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెనాలికి ఉన్నటువంటి సంబంధం, తెనాలి ఏ రకంగా పరిణామం చెందింది, వాళ్ళు ఇక్కడ పట్టణం అవడానికి ఎలా దోహదం చేసింది, ఎలా దోహదం చేసింది, ఎందుకు దోహదపడింది అనే దానికి కూడా మరి మనకి చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేటి మన జీవన వర్తమానంకి అది ఈ రెండింటిని కలుపుకుంటేనే భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనం కూడా గుర్తుంచుకోవాలి. మార్గదర్శకత్వాన్ని ఇస్తుందని చెప్పి భావంతోనే మన అన్న నందమూరి తారక రామారావు జీవితాన్ని ఆయన కళాకారుడిగా, రాజకీయంగా, సామాజికంగా, సమాజంలో ఆయన చూపించిన మార్గం ఈ తరానికి భవిష్యత్ తరానికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ప్రజలు ఆదరిస్తారు మనం చేసే పనిని. ఆదరించడమే కాకుండా దానివల్ల ఫలితం కూడా మన తెనాలి పట్టణం పొందాలి అనే భావం, అది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతామని చెప్పి నమ్మకం. దీన్ని రాఘవేంద్ర గారిని పిలిపిద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో నెలలో మళ్ళీ 4 వారాలు అయ్యేటప్పటికే మనకి 12 నెలలు 12 మంది సినీ ప్రముఖులు, అదేవిధంగా 12 మంది రంగస్థల నటీమణులు, అంటే 12 × 2 = 24. అదే ఈ రకంగా మనకి ఈ కార్యక్రమం జరుపుకుంటాం. 5 రోజులకు రివ్యూ కార్యక్రమాన్ని మన స్థానికంగా కూడా జరుపుకుంటాం. 40 నందమూరి తారక రామారావు గారి వీర అభిమానిని నేను. ఆయనతో కలిసి చాలాసేపు మాట్లాడిన వాడిని, అది నాకు గుర్తొచ్చి చాలా సంతోషపడుతూ ఉంటాను. మొదటి రోజుల్లో, ఇప్పుడు కాదు, అలాంటి మహనీయుడు, ఆ కారణ్యంగుడు లాంటి మనిషి, అలాంటి నటుడు మళ్ళీ మళ్ళీ చూడలేము. నభూత నభవిష్యత్ ఇంకెవరు లేరు. మనకి భగవంతుడు రాముడు కృష్ణుడు ఇలా ఉంటారని అనుకుంటాం, కానీ ఆయన ఫోటోలు చూసిన తర్వాత, సినిమాల్లో ఆ వేషధారణ చూసిన తర్వాత నిజంగా రాముడు ఇలాగే ఉన్నాడు కావచ్చు, నిజంగా ఇలాగే కృష్ణుడు ఉన్నాడని అనిపిస్తుంది. ఎందుకు మీరు ఫస్ట్ ఎక్కడో తెనాల్లో కడుతున్నారు సార్? తెనాలికి మీకు సంబంధం ఏంటంటే, సంబంధం ఉండాలని కడుతున్నాను అన్నాడు. సంబంధం ఉండాలని కడుతున్నాను, నాకు తెనాలంటే చాలా ఇష్టం అండి. అది కడల కానాచి, ఆ ఊరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. థియేటర్ కడితే ఈ సంబంధం ఉంటుంది కదా, అందుకని థియేటర్ కడుతున్నాను. రామకృష్ణ థియేటర్ కట్టారు. ఇంకెవరున్నారు? రత్తయ్య గారికి ఇచ్చేస్తాము. మరి స్త్రీలలో ఎవరంటే మీ అమ్మగారికి ఇచ్చేస్తాము. నన్ను కన్నా ఒకే ఒక కారణానికి వచ్చే పురస్కారం ఉంది కాదు మా అమ్మకి. అది మా అమ్మ సొంత కష్టం, అది నేను ఇచ్చేది, ఇంకోటి 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 ఎవరు ఇచ్చేది కాదు కదా. ఆవిడ ఎప్పటి నుంచో దాదాపుగా కొన్ని సంవత్సరాలు, కొన్ని 5 దశాబ్దాలుగా మా అమ్మ సంపాదించుకున్నటువంటి కష్టం అది. నేను పుట్టాను కాబట్టి ఆ కారణంతో ఉద్దుద్దు మా అమ్మకి ఎవరితో అని చెప్పడం తప్పు అనిపించింది నాకు. సరే కానీ ఇష్టం అంత నిల్తా కొల్లే అరచేటి
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి శాఖ సమావేశాన్ని కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్స్ హాలులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త మోవ ఋషాద్రిపతి పాల్గొని భారతంలో కృష్ణుడు అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మోవ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు, నాయకులు నాగేంద్రయ్య, చలమయ్య, రామకృష్ణ, సీతారామయ్య, హనుమారెడ్డి పాల్గొన్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం ఖచ్చితంగా భగవంతుడైనవాడు కృష్ణుడే అని నిర్ణయం చేసింది భాగవతం. భాగవతం అంటేనే భా అంటే భక్తి, గా అంటే ప్రజ్ఞానమైన ప్రజ్ఞానం అని అర్థం, వా వైరాగ్యం, తా తపస్సు, వీటి వల్ల సంభవించేది ముక్తి. అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం, దీని వల్ల కలిగేటటువంటిది మోక్షం అనేటటువంటిది భాగవతానికి ఉన్నటువంటి పేరు. కానీ లీలా మహర్షి విగ్రహుడు శ్రీకృష్ణుడు, అన్నీ లీలలే, ఆయన చేసేటటువంటివన్నీ కూడా లీలలే. నేను భారతంలో శ్రీకృష్ణుడు పాత్ర గురించి చెప్తానండి అన్నారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ వయసులో కూడా వారు అంటే 82 సంవత్సరాలు మనం తెనాల్లో ఉన్నాడో మా మెంబర్స్ రావడానికి కష్టంగా ఉన్న రోజుల్లో మరి ఎక్కడున్నప్పుడు రేపటి నుంచి ఇప్పుడు 3 మీటింగ్ బయలుదేరి వచ్చి మన సభకు వచ్చారండి. వారికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోస్ రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో బ్రహ్మంగారి నాటకం ప్రదర్శించారు. కాలజ్ఞానంలోని ప్రకృతి వైపరీత్యాల నుండి శాంతిని పొందాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి జపం చేయాలని శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏర్పాట్లను ట్రస్ట్ ప్రతినిధులు ఈఎల్వై అపారావు, వజ్రాల రామలింగాచారి పర్యవేక్షించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవే కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యుల కమిటీ వారికి, అదేవిధంగా దేవస్థానం వారికి, మరి అధ్యక్షులు శ్రీ లోకల వెంకట వేణుగోపాల గారికి కృతజ్ఞతలు. కాలజ్ఞానాన్ని కూడా చక్కగా జరుగుతున్నాయి కాబట్టి ఆయన మన భక్తులు మనం నమ్ముతున్నాం ఈరోజు. మరి ఆయన వారి యొక్క నాటక ప్రదర్శనాన్ని దాదాపు సుబ్రహ్మణ్యం గారు 40 ఏళ్ళ నుంచి వేస్తున్నారు బ్రహ్మగారి మఠంలో కూడా. మరి ఈరోజు మాకు అవకాశం కల్పించారు వారి యొక్క గ్రూప్కి, వారి యొక్క కళాకారులకి, మరి ఆర్టిస్టులకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మేము శ్రీమద్ విరాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు ఉండేవి సేవాధికులము నాయన. తమ నామధేయము గురుదేవ ఏకాంబర యోగి భగవత్ స్వరూపుల స్వామి తెలిపెదను సావధానముగా ఆలకింపము నాయన. ఈ కలియుగము 4700 వత్సరములు గడచిన పిమ్మట భూదేవి ఈ భూమిపై గల పాపభారములు మోయలేక ఒకనాడు శ్రీమన్నారాయణమూర్తి చెంత చేయి మొరపెట్టుకుని అంతట అధిక ధరలను అరికట్టాలని, పన్నుల భారాలను విరమించాలని కోరుతూ సిబిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై అన్ని సర్ఛార్జీలను శిశువులను ఉపసంహరించాలని, నిత్యావసర వస్తువులు వంట నూనె ధరలను అదుపు చేయాలని, కరెంట్ బస్ ఛార్జీలు, ఆస్తి, నీటి, చెత్త పన్నుల భారాలను విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబిఐ ఎంఎల్ లిబరేషన్ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎంపీ రామ్దేవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ లోకం భాస్కర్రావు, కామ్రేడ్ ప్రవీణ్, కోటేశ్వరరావు, విజయ్, ఎల్లమ్మ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్రంలో అలాగే రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువులపై అధిక ధరలను పెంచి పేద ప్రజలను అడ్డి విరిచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ భారత దేశవ్యాప్తంగా ఈ రోజున కార్యాలయాల ముందు, ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయాలని ఇక్కడికి వచ్చాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలకు అనుకూలంగా వాటి కారణంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోవటం, దీన్ని వ్యతిరేకిస్తూ
देशव्याप्त वामपक्षालु धर्ना कार्यक्रम कलेक्टर आफीसल दग्गर निर्वहिस्तुन्नायि। कार्यक्रम में भागंगाने सीपीएम लिबरेशन पार्टी गुंटूरु जिल्ला तेनालिलो सब कलेक्टर आफीस दग्गर ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది। విలువ ఆధారిత పన్ను ద్వారా లక్షలాది కోట్ల రూపాయల పన్ను ద్వారా పన్ను రూపంలో గుంజుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం। వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నాం। అలాగే ఈ రోజు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏది ఏ తీసుకొచ్చిన కొత్త మున్సిపాలిటీ చట్టాలను గాని విద్యా విధానాన్ని గాని అలాగే విద్యుత్ విధానాన్ని గాని తూచా తప్పకుండా అమలు చేయడం ద్వారా ఇక్కడ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినా ఇళ్ల పన్నులు పెరిగాయి చెత్త కూడా పన్నులు వసూలు చేయడం జరుగుతుంది వీటన్నిటిని నిర్జిస్తున్నాం। తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు మరియు ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు। స్థానిక వాస్వి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శాసన సభ్యులు అన్నబతిని శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు। పేదలకు కంటి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కళ్ళజోళ్ళు అందించడాన్ని ప్రశంసించారు। డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ కే శివసామిరెడ్డి రోగులను పర్యవేక్షించి మందులను అందించారు। తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక మెడికల్ క్యాంపుని పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నెలలో ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి ప్రాంగణంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం। ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ నుంచి తెనాల ప్రాంతంలో ఆర్థోపెడిక్గా ఎంతో మంచి సర్వీస్ చేస్తున్న డాక్టర్ అనిల్ గారు తమ హాస్పిటల్ ద్వారా ఈరోజు ఉచిత కంటి వైద్యాన్ని అలాగే ఆర్థోకి సంబంధించి ఉచితంగా ఈరోజు ఈ శిబిరంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం। ఈ ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్యులకైతే ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి అయితే తమ సంఘం ద్వారా సామాజికంగా పేదవారికి ఉపయోగపడాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాలని అలాగే అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు భాస్కర్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నెల నాలుగవ ఆదివారం పట్టణంలోని పేదలకు సాయం అందించాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సాధు ప్రతాప్, ఉప్పల వరదరాజులు, సాంబశివరావు, కొత్త రామారావు, వెచ్చ నాగరాజారావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, రామకోటేశ్వరరావు, టి సుబ్బారావు, నాగేశ్వరరావు, ఎంఎస్ఆర్ గుప్తా, కిషోర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు। ఈనాటి మా రెండో వైద్య శిబిరానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఆర్యవైశ్యులం మేము సంఘం ఏర్పడి ఈ ఎన్నికలైన తర్వాత మా కమిటీ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఇది రెండో శిబిరం మేము చేసింది। పట్టణ ప్రజలకు నేత్ర వైద్యము, తర్వాత ఎముకలకు సంబంధించిన ఆర్థోపెడిక్ వైద్యం రెండు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము। ఇదే విధంగా హార్ట్కి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి కూడా క్యాంపులు పెట్టి రాబోయే రోజుల్లో పట్టణ ప్రజలకు మా యొక్క సేవా కార్యక్రమాలు అందిస్తాము। పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను। వీళ్ళందరూ కలిసి ఒకరు ఇప్పటి నుంచి కాదండి, గత నాలుగైదు నెలల నుంచి ఎలా చేద్దాం, ఎంత మంచిగా చేద్దాం, అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళందరితో పాటు మా కొలీగ్ ఫ్రెండ్ అయిన శేషాచలం గారు, మరీ ముఖ్యంగా మన ప్రభుత్వం కూడా, అంటే కొత్తగా ప్రభుత్వం కూడా ఈ కళ్ళ ఆపరేషన్కి సంబంధించి లేటెస్ట్ వైద్యం, మోడర్న్ వైద్యం, ఫ్యాకో సర్జరీతోటి శుక్లం ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది। ఇదే కాకుండా మోకాళ్ళ నొప్పులతో ప్రజలందరూ ఇంకా బాధపడుతున్నారని కొత్తగా ప్రభుత్వం మోకాళ్ళ ఆపరేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి అవకాశం ఇచ్చింది। కాబట్టి ఇవాళ ఇంత ఎత్తున ఇంతమందిని ఈ ఆర్యవైద్య సంఘం వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మా ప్రజలకు మీరు ఎట్లయినా సరే మాకు వైద్యం చేసి పెట్టాలి సార్ అంటే మేము సమ్మతించి ఇంత ఇంత జరగడం చేసి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।